హాయ్ ఫ్రెండ్స్, సెటిల్మెంట్ గంగిరెడ్డి సంబంధించిన ఒక కీలకమైన సీన్ జరుగుతోంది. మీరు చూస్తూ ఉన్నారు. సో దీంట్లో సాంబమూర్తి అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో డైలాగ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అండ్ డైరెక్టర్స్, ఈసీ డైరెక్టర్స్ సురేంద్ర గారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మణి అండ్ రత్నాకర్ గారు పూర్తి కోఆర్డినేషన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. మరోపక్క మరో ఈసీ డైరెక్టర్ సందీప్ ఎవ్రీథింగ్ అంతా షూట్లో ఉన్నారు. మంచిగా చెప్తున్నా, ఈసారి డబ్బులే కావాలి, లేదు కాదు చెట్టు అని అంటారు. రైట్, ఇది ఒక ఆపరేట్ చేయండి. వచ్చి దా ఏమన్నా ఇది పట్టుకోవాలి, కింద కింద ఇది పట్టుకొని మూమెంట్ ఇస్తూ ఫస్ట్ డైలాగ్ అవునా? రైట్, పూర్తిగా నేర్చుకో. ఈ డైలాగ్ పూర్తిగా ఎలా చెప్పలేదు, కట్టు కట్టేస్తుంది. అవును, కట్టు కట్టు వేసుకుంటే కొత్త వారు చెప్పలేరు. సో ఫస్ట్ డైలాగ్ నేను లేదంటే ఇంకో ఈ మధ్యలో ఇది కూడా వేసుకుంటే 5 రూపాయలు వచ్చేసి అలా పడింది. సూపర్ ఉంటుంది. ఈ లోపల ఇన్ని పడుతుంటాయి, మధ్య మధ్యలో ఎన్ని వస్తుంటాయి అన్నమాట. ఆ టెంపో క్రియేట్ చేసి ఎండింగ్ వచ్చేపోతే తప్పని చెప్పి దగ్గరలో వచ్చి పడతారు. మంచి ఐడియా, ఎడిట్ కట్ అలా ప్లాన్ చేసుకో. ఈ రోజు అంటే రేపు అంటావు, ఈ రోజు వస్తే రేపు అంటావు, రేపు వస్తే ఇంకో రోజు అంటావు, ఇంకో రోజు అంటావు. ఈ కాలేజీ ఈ 4 లైన్లు దాని తర్వాత ఇంకోటి తీసుకో. ఫస్ట్ ఆ 4 లైన్లు ప్రిపేర్ అవ్వు, మెల్లగా ప్రిపేర్ అవ్వు, ఏం కావు. కానీ డిక్షన్ అది కాదు, చాలా సాఫ్ట్ ఉండాలి. ఏం పంచి అయితే అది, ఈ రోజు అంటే రేపు అంటావు, రేపు అంటే ఈ రోజు అంటావు. కాశీ మధ్యలు కదలొద్దు. ఈ రోజు అంటే రేపు అంటావు, ఈ రోజు వస్తే రేపు అంటావు, రేపు వస్తే ఇంకో రోజు అంటావు. ఇవి కాశీ మాకు కథలు వద్దు, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. మీ స్టైల్లో మొత్తానికి మా సెటిల్మెంట్ గంగిరెడ్డిలో ఒక కీలకమైన క్యారెక్టర్ సాంబమూర్తి అనే క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొత్త ఆర్టిస్ట్లు అయినా బాగా డెడికేటెడ్గా చేస్తూ ఉన్నారు, పర్లేదు కొంచెం టైం పట్టినా కూడా. సో మంచిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. రైట్, సో మనకు బాగా తెలిసిన ఏరియాస్ ఇవి. మా అశోక్ బాబాయ్ ఆధ్వర్యంలో ఈ షూట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అశోక్ బాబాయ్ కూడా ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చేసారు ఇక్కడికి. రైట్, ఇటుపక్క వెళ్దాం, అసలు ఎలా ప్రాక్టీస్ అవుతున్నారో చూద్దాం. రైట్, ఇక్కడ ఏదో వాటర్ ఉంది, దాటుకొని వెళ్దాం. వెరీ గుడ్. మొబైల్ సైలెన్స్. ఈ రోజు అంటే రేపు అంటావు, ఈ రోజు వస్తే రేపు అంటావు, రేపు వస్తే ఇంకో రోజు అంటావు. ఈ కాశీ మజిలీ కథలు వద్దు, కరెక్ట్ డేట్ చెప్పు. డబ్బులు కావాలి. ఈ రోజు వస్తే రేపు అంటావు, రేపు వస్తే ఇంకో రోజు అంటావు. ఈ కాశీ మజిలీ కథలు వద్దు, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఈ రోజు వస్తే రేపు అంటావు, రేపు వస్తే ఇంకో రోజు అంటావు. ఈ కాశీ మజిలి కథలు వద్దు, డబ్బులు కావాలి. ఏం పర్లేదు వెంకట్, టేక్ యువర్ ఓన్ టైం, ఏం వరి అవ్వద్దు, ఇదంతా మన కోసమే. మధ్యాహ్నం వరకు
నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇంత టైం ఎవరు ఇవ్వరు. మంచిగా తీసుకోండి, తీసుకొని బాగా చేయండి, పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఫోర్ లైన్స్ డైలాగ్స్ ఆ ఫోర్ లైన్స్ నీ ఓన్ గా ఎట్లా చెప్తావు? ఎట్లా అడుగుతావు నువ్వు పైసలు ఇచ్చేవంటే? అట్లా అడుగు. ఈ రోజు వస్తే రేపు అంటావు, రేపు వస్తే ఇంకో రోజు అంటావు. కానీ గైడెన్స్ మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఇవ్వండి, ఎక్కువ మంది ఇస్తే అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మనీ 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 లీడ్ తీసుకో, మనీ అండ్ డైరెక్టర్ రమణ ఇద్దరే లీడ్ తీసుకో, మిగతా వాళ్ళు చూస్తున్నాండి. ఎవరు మాట్లాడదు, ఆర్టిస్టులు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ప్రాక్టికల్ ప్రాబ్లం. రేపు మీరు డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఒకరిద్దరు మాత్రమే లీడ్ తీసుకొని చేయండి, అంతే. ఆర్టిస్టులు ఎవరిది ఏం వినాలి, ఎవరిది ఏం చేయాలి, ఒక్కరిది ఒక్కరు సజెషన్ చేస్తారనమాట. అట్లా చేయకూడదు. అట్లా లొకేషన్లో చాలా పెద్ద మిస్టేక్. అది తప్పేం కాదు, ఇంటెన్షన్ ఉంటుంది. కానీ అంటే అలా చేయడం వల్ల ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాయంటే ఏది రాదు పర్ఫార్మెన్స్. రైట్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సాంబమూర్తి అనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్. సో తనకి ఒక 500 రూపాయల నోట్ దొరుకుతుంది. స్టోరీ మీకు ముందుగానే ఎందుకు లీక్ చేస్తున్నాను కదా, ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి. సో 500 రూపాయల నోట్ దొరికిన నుంచి తన అగచాట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో చాలా వైలెంట్ క్యారెక్టర్ సెంటర్ అవుతాయి నోట్ దొరికిన దగ్గర నుంచి. ప్రిపేర్ అవుదాం. ఇంత మంచి బ్లాక్లు రెడీ అవ్వడానికి, ఇంత మంచి బ్లాక్లో షూట్ చేయడానికి ఓన్లీ ద రీజన్ మా అశోక్ బాబాయ్. రైట్, మీరు చూస్తున్నదంతా 0 బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే ప్రాజెక్టే. సెటిల్మెంట్ కాబట్టి ఎక్కడ కూడా సింగిల్ ఎంపీ ఎవ్వరు పే చేసేది లేదు, ఇచ్చేది లేదు. వాళ్ళు మనకి ఇచ్చేది లేదు, మనం వాళ్ళకి ఇచ్చేది లేదు. పూర్తి స్థాయిలో 0 బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే ప్రాజెక్ట్. సో డైలాగ్స్ అలా ప్రిపేర్ అవ్వాలి. కొత్త ఆర్టిస్టులకి అంత ఫ్రీడమ్ ఉంటుంది. టేక్ యువర్ ఓన్ టైమ్ అని చెప్పేసి ఫ్రీగా రిలాక్స్గా వదిలేయడం జరుగుతుంది. ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి. ఈసీలోనే మీకు ఇంత కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. బయటకు వెళ్తే ఇంత సీన్ ఎవరు ఇవ్వరు. సైడ్ నన్న రైట్. సో ఈ సీన్ నాకు తెలిసినంత వరకు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది అనమాట. మా అశోక్ బాబాయ్ అండ్ టీమ్ వాళ్ళు కూడా వచ్చిన్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో షూట్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కాసేపట్లో మరలా మీకు స్పెషల్ అప్డేట్లో వస్తాను. కాసేపు షూట్ చూడండి, ఇంకో 2 నిమిషాలు మీకు వదిలేస్తాను. వాళ్ళు ఎలా ప్రాక్టీస్ అవుతున్నారు ఏంటి అనేది. కొడుకా బాబాయ్? అవునా. హాయ్, ఏం పేరు? అరవింద్. క్యారెక్టర్ చేస్తావు అరవింద్? నువ్వు చేస్తానంటే ఎంటర్ చేస్తాం సరదాగా. చేయొచ్చు, అంతే. అది రెడీ చేసుకో, చిన్న వాటర్ బాటిల్ రెడీ చేసుకోండి అరవింద్కి. ఇప్పుడు కాసేపట్లో సీన్ అంటే నేను చెప్పినట్టు చేయి అరవింద్, అంతే సరదాగా. ఉంటాయి, మన వాళ్ళ దగ్గర ఉంటాయి వాటర్ బాటిల్స్. అరవింద్కి ఆ క్యారెక్టర్ ప్రిపేర్ చేయండి, డైలాగ్స్ అవి చెప్పింది. ఒకటే డైలాగ్ ఉంటుంది. ఏం సాంబమూర్తి, ఏం చేస్తున్నావు ఇక్కడ? అట్లానే పల్లెటూళ్ళు అంటారు చూడు, కొంచెం రఫ్గా అట్లా ఆ టైప్లో. ఏం చేస్తున్నావు ఇక్కడ పొద్దు పొద్దునే, అంతే అదే డైలాగ్. మంచిగా తీసుకో అరవింద్, బాటిల్ మంచిగా ఉన్నాయి పక్కన పడి మన దగ్గర ఉన్నాయి. ఈ రోజు వస్తే రేపు అంటావు, డైలాగ్ అదే. ఈ రోజు అంటావు, ఈ కాశీ మజిలీ కథలు వద్దు, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఏం సాంబమూర్తి, పొద్దు పొద్దున ఏం చేస్తున్నావు ఇక్కడ? అది అంతే, నేను చెప్పినట్టు చెప్పాలంతే. రైట్, డైలాగ్ ప్రిపేర్ అవుతున్నారు వెంకీ. పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి, ఏం వరి అవ్వద్దు, డోంట్ వరీ. నాకు తెలిసి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఇంతమంది మధ్యలో డైలాగ్ చెప్పడం. ఇదంతా ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు. ఇది మీకు, ఇది పూర్తిగా మీ యాక్టింగ్ బయటికి తీసుకొస్తుంది.
టీచర్ క్యారెక్టర్ ఒకటే మరి అది నీ సొంత మెయిన్ క్యారెక్టర్ నువ్వు రోజు చేసే పని అదంటవా రైట్ సెటిల్మెంట్ కింగ్ రెడ్డి షూట్ కావచ్చు ఫర్దర్ షూట్లు కావచ్చు ఇంతే సరదాగా ఉంటాయి సో మీరు గమనిస్తున్నారా మా సాయి కావచ్చు ఎవ్వరు ఖాళీ లేరు ఇంక్లూడింగ్ మా అశోక్ బాబాయ్తో సహా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు సో పక్క మా రత్న కుమార్ గారిని చూడండి ఇది డౌన్ టు అర్త్ అంటే అలాగే ఉండాలి సో తను అంత పెద్ద సర్కిల్ పెట్టుకొని ఒక ఛానల్ మెయింటైన్ చేసుకుంటూ మరోపక్క ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు చూడండి అది కావాల్సింది డెడికేషన్ అంటే మీరు ఇందాక నుంచి గమనిస్తూ ఉండొచ్చు రేపు వస్తే ఇంకో రోజు అంటావు ఈ కాశీ మజిలీ కథలు వద్దు డబ్బులు కావాలి కొంచెం లాంగ్వేజ్ చేంజ్ నైట్ ఫోన్ చేస్తావు నాకు అప్పుడప్పుడు ఈ రోజు వస్తే రేపు అంటావు రేపు వస్తే ఇంకో రోజు అంటావు ఈ కాశీ మజిలీ కథలు వద్దు డబ్బులు కావాలి చిన్న ఈ రోజు వస్తే రేపు అంటావు రేపు వస్తే ఇంకో రోజు అంటావు ఈ కాశీ మజిలీ కథలు వద్దు డబ్బులు కావాలి అన్ననే అన్నా డబ్బింగ్ అయితే బాగా చెప్పాలి అందరికి నేను ఇక్కడ చెబుతూ డబ్బింగ్ అందరికి వెంకీ మీదే మీ డబ్బింగ్ మీరే కానీ మాడ్యులేషన్ మారాలి మార్వాడి ఎంటర్ అవ్వాలి దానిలోకి ఈ రోజు వస్తే రేపు అంటావు రేపు వస్తే ఇంకో రోజు అంటావు కాశీ మజిలీ కథలు వద్దు డబ్బులు కావాలి వెరీ గుడ్ మళ్ళీ వచ్చాడు ఇప్పుడు బయటికి కానీ ఇంకా ఈ రోజు వస్తే రేపు అంటావు 100 రూపాయలు పైకి వద్దు అని వద్దు కెమెరా క్యాప్చర్ చేస్తాను ఈ రోజు వస్తే రేపు అంటావు రేపు వస్తే ఇంకో రోజు అంటావు ఈ కాశీ మజిలీ కథలు వద్దు డబ్బులు కావాలి రైట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కంటిన్యూషన్ మీకు స్పెషల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్